పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వేధిస్తోందంటూ ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యార్థులు నిరసన బాట పట్టారు. పాఠశాలలో కనీస సౌకర్యాలేమిపై ప్రశ్నించినందుకు ప్రిన్సిపల్ సంగీత వేధిస్తోందంటూ దాదాపు 5 కిలోమీటర్లు నడిచి వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. విద్యార్థులకు టీసీలు ఇస్తామని బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తోందంటూ స్టేషన్ ముందు బైఠాయించారు. న్యాయం జరిగే వరకు గురుకులానికి వెళ్లేది లేదని వెల్లడించారు. సార్, ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మాకు టార్గెట్ ఇస్తుంది సార్ 10th లో. మెయిన్లీ సార్, మేము ఏబీవీపీ వాళ్ళు వచ్చి సార్ మా ప్రాబ్లమ్స్ చెప్పినాం. మా ప్రాబ్లమ్స్ చెప్తే సార్, మొన్నటికి మొన్న సార్ ఒకరిని సస్పెండ్ చేసింది ఆయనకి వేరే విషయంతో. మొన్న సార్ మళ్ళీ ఏబీవీపీ వాళ్ళు వచ్చారు సార్. అయితే నేనేం చెప్పిందంటే అసెంబ్లీలో మీ అందరూ ఇంత తెగిస్తున్నారు కదా, మీ అందరికీ 10th బోర్డ్ ఎగ్జామ్లలో మేము అలా రీమార్క్ వచ్చేటట్టు చూస్తా బ్యాడ్ అని కండెన్షన్ అని రాద్దాం అనుకుంటుంది సార్. ఏదో ఒకటి చెప్తున్నారు, ఇలా భయపడిస్తుంది సార్ ఫుల్. ఎవరు ఎస్పీ కలెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండే నేను, నాకు అందరు తెలుసు, నేను చూసుకుంటా అని అంటున్నాను. టార్గెట్ వేస్తుంది ఎవరైనా మనం మాట్లాడితే రూల్ బ్రేక్ చేసుకుని ఎందుకు వచ్చారు అని వాళ్ళు 5 సూసైడ్ చేసుకున్నాం అంటే వాళ్ళని ఆపి తీసుకొని సార్. ఆల్రెడీ 2 సార్లు సార్ పేపర్లో కలెక్టర్కి పేపర్ పెట్టినాం సార్ రాసి, మరి అయినా రెస్పాండ్ లేదు సార్. థర్డ్ సారి సార్ డైరెక్ట్ గోడంకి సార్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాం డైరెక్ట్. మేడం ట్రాన్స్ఫర్ కావాలి సార్, మేడం ఉంటే మేము క్యాంపస్లో ఉన్నాం సార్. అదొకటి మాత్రం ఫైన్. స్కూల్కి వెళ్ళి అడిగినా కూడా ఒక్కరు కూడా మేడం కావాలని మాత్రం చెప్పాలి సార్. ఎవరైనా అడిగినా స్కూల్లో మేడం ఒక్కరికి కూడా అది సార్.